ఆచార్య లక్ష్మణ్ బాపూజీ నూట ఆరవ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలను సోమవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరై ఆచార్య కొండా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమని సమాజానికి ఎప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని కలెక్టర్ అన్నారు ఈ ఇన్ఛార్జు డిఆర్ఓ టి శ్రీనివాసరావు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు